हाय हेलो नमस्ते वेलकम टू ఐరా మీడియా టాలీవుడ్ యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ లో రెజినా కసాండ్రా ఒకరు ప్రస్తుతం యూట్యూబ్ వెండితెరపై సినిమాలతో పాటు అటు ఓటీటీలో వెబ్ సిరీస్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది అంతేకాక రీసెంట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య చిత్రంలో కూడా ఒక ఐటమ్ సాంగ్ తో మన ముందుకు వచ్చింది ఈ భామ SMS ఫిల్మ్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత డిఫరెంట్ రోల్స్ ప్లే చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సినీ ఇండస్ట్రీలో ఏర్పర్చుకుంది అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన చిన్ననాటి విషయాలను షేర్ చేస్తూ ఈ క్రమంలోనే తన ప్రెగ్నెంట్ అని చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ విషయం విన్న నెటిజన్లు అందరూ షాక్ కి గురయ్యారు రెజినా నిజంగానే పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యిందా అని చర్చించుకున్నారు రెజినా పెళ్లి కాకుండానే అసలు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందన్న విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే ఒక రోజు రాత్రి 11 గంటల సమయంలో రెజినాకు ఎందుకో స్వీట్ తినాలనిపించిందంట వెంటనే ఇక అర్ధరాత్రి సమయంలో కూడా ఒక స్వీట్ షాప్ వద్దకు వెళ్లి తనకు స్వీట్ కావాలని అడిగిందంట కానీ ఆ మాటకు సదార్ షాప్ నిర్వాహకులు ఇవ్వడం కుదరదని మేము షాప్ క్లోజ్ చేసే టైం అవుతుందని చెప్పగా లేదండి నేను ప్రెగ్నెంట్ కాస్త ఆలోచించండి అని అబద్ధం చెప్పి మరి తనకు కావాల్సిన స్వీట్స్ ను తెచ్చుకుందంట అలా మిష్టి దోయ్ స్వీట్ కోసం రెజినా తను గర్భవతినని అబద్ధం చెప్పానని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఈ విషయం విన్న నెటిజన్లు రెజినా ఇంత అల్లరి పిల్లనా అని చర్చించుకుంటున్నారు ఇక తెలుగు తమిళ్ హిందీ భాషల్లో పలు చిత్రాల్లో రెజినా నటిస్తుంది వైవిధ్యభరితమైన పాత్రలు పోషించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని రెజినా చెప్తుంది మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తనకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తుంది రెజినా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఐరా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్